హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆధ్యాత్మిక తత్వవిధులు, నిగూఢ బహిరంతర్వ్యాప్త భగవద్విలాస కోవిధులు, ఆముష్మిక జీవన పథగాములు వారు. మృణ్మయ జగత్తును ప్రేమిస్తూనే చిన్మయ పవనాలకు పయనించే దీపశిఖా సమానులైన పూజ్యశ్రీ ఆత్మానందమయీ అమ్మగారు ఈరోజు మన కార్యక్రమంలో ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్తే. చాలా చిన్న వయసులోనే, అంటే 30 సంవత్సరాల వయసులోనే మీరు యోగాన్ని పొంది మహాసిద్ధత్వాన్ని మీరు పొందగలిగారమ్మా. అది సాధ్యపడడానికి చిన్నతనం నుంచే మనకి ఆధ్యాత్మిక బీజాలు అనేవి ఉండాలి. అయితే ఆ బీజాలు ఎప్పుడు అంకురించాయమ్మా? మీ ప్రస్థానం గురించి వివరించండి. నాకు చిన్న వయసు నుంచి కూడా ఆధ్యాత్మికత అంటే, అప్పట్లో నేనేమనుకునేదాన్ని అంటే పూజలు చేయడం, గుడికి వెళ్ళడం, మా అమ్మగారు ఏమేమి చేస్తారో అవన్నీ చేయాలి, అదే ఆధ్యాత్మికత అని అనుకునేదాన్ని. కానీ అవన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట. ఉపవాసాలు ఉండము, కార్తీక మాసము, అలాంటివన్నీ చేసేదాన్ని. దేవుడికి పూలు కోసుకొచ్చి చిన్న వయసులోనే అష్టోత్తరాలు అవన్నీ చదవాలని అని అనిపించేది. కానీ నా స్పిరిచువల్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, మా అమ్మగారు ఆవిడ 30 ఏళ్ళ వయసులో, అంటే నాకు 30 ఏళ్ళు ఉన్నప్పుడు, ఆవిడకి 52 ఏళ్ళ వయసులో శరీరాన్ని వదిలిపెట్టేశారు. అప్పుడు నా జీవితంలో ఒక నెల వరకు ఒకలాంటి నిశ్శబ్దం, అంటే సంథింగ్ ఇస్ దేర్, అంటే ఇన్ని రోజులు నేను చేసింది రిచువల్స్, కానీ నా రియల్ స్పిరిచువల్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే నా అంతరంగంలోకి నేను వెళ్ళాలి అనే ఒక తపన మొదలైందన్నమాట. తపన మొదలైనప్పుడు మొట్టమొదటిసారి చాలా డీటెయిల్డ్గా నేను భగవద్గీతను చదివాను. అందులో 3 వాక్యాలు నా మనసుకి చాలా హత్తుకున్నాయన్నమాట. అదేంటంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే ఇన్నాళ్ళు నాకు భగవంతుని చూడాలి అనే శ్రద్ధ అంత లేదేమో, కాబట్టి నా శ్రద్ధను నేను పెంచుకోవాలి. తర్వాత, ఉద్ధరేనాత్మ నాత్మానం. నా ఆత్మని ఎవరో వచ్చి ఉద్ధరించరు, నేనే ఉద్ధరించుకోవాలి, కాబట్టి దీనికి నేనేం చేయాలి. మళ్ళా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మనకు కర్మే లేకుంటే జన్మే లేదు, కాబట్టి ఆ జ్ఞానం, మనం ధ్యానం చేసి పొందే జ్ఞానంలో మన కర్మలు దగ్ధమవుతాయి. కాబట్టి ఇది చాలా సులభమైన మార్గం భగవత్ తత్వాన్ని చేరుకోవడానికి అనే ఒక అవగాహన నాలో మొదలైందన్నమాట. అయితే భగవంతుని చూడాలన్న కాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంగా వారు దర్శనం ఇవ్వటం అవి జరుగుతుంటాయి. అయితే మీకు గుర్తుండమ్మా, మీ చిన్నతనంలో ఏదైనా డివైన్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా జరిగాయమ్మా, మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ కానీ అలాగా? చిన్న వయసు నుంచి నాకేంటంటే, అంటే హాలిడేస్ అప్పుడు అమ్మమ్మ గారి ఊరు చిత్తూరు జిల్లాలో సంతవేలూరు అనే గ్రామం, తెల్లవారుజామున పక్షుల కిలకిల రావాలు, అది చాలా ఇష్టం. 5 గంటలకు లేసి అవి వింటూ ఉండేదాన్ని. తర్వాత పౌర్ణమి, చంద్రుడు అలా ఆకాశంలో నక్షత్రాలని, చంద్రుడిని అలా గంటల తరబడి చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో నాకు ఏమనిపించేదంటే, నేను భూమిపైన లేను, అంటే నా సూక్ష్మ శరీరం విడివడి పైకి వెళ్ళిన విషయం నాకు తెలియదు అప్పుడు. కానీ చాలా సందర్భాల్లో నేను ఆకాశంలో ఉండేటట్టు ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అంటే కొన్ని, అంటే ఇంట్రాక్షన్ విత్ ద నేచర్ అనేది చిన్న వయసు నుంచే చాలా ఉండేది నాకు. ఓకే. అంతేకాకుండా చిన్న వయసు నుంచే నాకు మామూలుగా మనం నేను అనుకునేదాన్ని, అందరికీ 4 మడత పడి ఉంటుంది బ్యాక్ సైడ్ అని. ఎలాగైతే వివేకానందుల వారు అనుకునేవాళ్ళు, అంటే నిద్రకు ముందు ఆయనకు ఒక వెలుగు కనిపించేటట్టు, ఆయన ఏమనుకునేవాళ్ళు, ప్రతి ఒక్కరికి నిద్రకు ముందు ఆ వెలుగు కనిపిస్తుందని. నేను అలా ప్రతి ఒక్కరి 4 మడత పడి ఉంటుంది అని. అయితే ప్రకృతితో మీకు అనుబంధం చిన్నతనం నుంచి ఏర్పడిందమ్మా? అవునండి. దాన్ని ధ్యానంలో నేను ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత అది హయ్యెస్ట్ ప్రక్రియ, దాన్ని కేచరి ముద్ర అంటారు. అంటే ప్రతి ఒక్కరికి అలా 4 మడత పడి ఉండదు, మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటుంది అన్న విషయం నాకు 20 ఏళ్ళ వయసులో నాకు అర్థమైంది అన్నమాట.
కేచరి ముద్ర అంటే చాలా అత్యున్నతమైన స్థితి, అంటే నాలుక వెనక్కి మడత పడినప్పుడు వచ్చి మనకు చిన్న కొండ నాలుగు ఉంటుంది చూడండి. అవునమ్మా, ఆ కొండ నాలుగు నుంచి మనకి తెలియని ఒక్కొక్క డ్రాప్ ఎప్పుడన్నా మనం డీప్గా అంటే ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు వచ్చి అలా వస్తూ ఉంటుంది. దానివల్ల వచ్చి మనకి ఎక్కువ ఆకలి కానీ ఇది కానీ నిద్రపోకపోయినా, అవునండి అవును, యోగ పరిభాషలో అలా అంటారనమాట. అమృతం శ్రవించడం అంటే దాన్నే అంట. అలాగే అమ్మ, గృహస్థ ధర్మాన్ని ఒక పక్కన 100% నిర్వర్తిస్తూ అలాగే మీరు స్పిరిచువల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేశారమ్మా, అది చాలా కష్టమైన విషయం, మరి మీరు ఎలా చేయగలిగారమ్మా ఒక పక్కన? అది చాలా సులభమైన విషయం నన్ను అడిగితే. ఎప్పుడు కానీ మనిషి మన ధర్మం ఏంటి అంటే మనం సన్యాస ధర్మంలో ఉన్నామా, వానప్రస్థ ధర్మంలో ఉన్నామా, గృహస్థ ధర్మంలో ఉన్నామా, అంటే కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు అర్జునుడికి, మనం ఏ ధర్మంలో ఉన్నామో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఆధ్యాత్మికం వైపు మన ప్రయాణం సాగించడం అనేది వచ్చి చాలా సులభం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ విషయం తెలియకుండా అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, ధ్యానం చేయడం అంటే ఏదో హిమాలయాలకు వెళ్ళిపోవడం, అడవులకు వెళ్ళిపోవడం, అన్నీ వదిలిపెట్టేసేయడం అనేది కానే కాదు. మన ఆధ్యాత్మిక లైఫ్ ప్రాపంచిక లైఫ్ వచ్చి రెండు కాళ్ళలాగా, ఇప్పుడు రెండు కాళ్ళు మనకు కరెక్ట్గా ఉన్నాయనుకోండి త్వరగా మనం వెళ్ళిపోతాం కదా, ఏది ఒక్కటి తగ్గిపోయినా కూడా ఒకటి కుంటుబడినట్టే అప్పుడు మన నడక వేగం తగ్గిపోతుంది. సో రెండింటిని బాగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. అలాగే పర్ఫెక్షన్ని కూడా మీరు చాలా అనేక కార్యక్రమాల్లో ఎంఫసైజ్ చేస్తూ ఉంటారమ్మా, ఏ పని చేసినా కూడా అందులో 100% మనం ఎఫర్ట్ పెట్టాలి, పర్ఫెక్షన్ ఉండాలి ఉండాలి. కానీ అది కొన్నిసార్లు అనుకోకుండా చేయలేకపోతాం కదమ్మా. చేయలేకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ భావ దారిద్రం అనేది ఉండకూడదు అన్నమాట. ఏది కానీ మనము దీన్ని హయ్యెస్ట్గానే చేస్తాను, దీన్ని బెస్ట్గానే నేను చేస్తాను అంటే ఎప్పుడు మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఏ విషయంలో అన్నా. ఒక డాక్టర్ కానివ్వండి, ఒక యాక్టర్ కానివ్వండి, ఎవరు ఒక గృహస్థ కానివ్వండి, ఒక పొలిటీషియన్ కానివ్వండి, ది బెస్ట్ వాట్ ఐ క్యాన్ డూ అనేది ఫస్ట్, దానికోసం ప్రయత్నం చేయాలి. దాంట్లో పొరపాట్లు వస్తే నెక్స్ట్ టైం ఆ పొరపాట్లు లేకుండా, పొరపాట్లు 4 సార్లు అయినప్పుడు తప్పు అవుతుంది, ఎప్పుడు మనిషి తప్పు చేయకూడదు అనుకుంటాను నేను. పొరపాట్లు సహజం, పొరపాట్లు దిద్దేసుకున్నప్పుడు తప్పు అనేది మనిషి జీవితంలోనే రాదు. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అలాగే అమ్మ, మీరు సాధన ప్రారంభించినప్పుడు మీకెవరు గురువుగారు ఎవరు కూడా లేరు, ప్రత్యక్షమైన గురువు ఎవరూ లేరు, మరి ప్రత్యక్ష గురువు లేకుండా అంత అద్భుత స్థితికి మీరు వెళ్ళగలగడం అంటే చాలా కష్టమైన విషయం అమ్మా, అంటే సిద్ధత్వాన్ని పొందడం, మరి ఎలా సాగిందమ్మా ఆధ్యాత్మిక ప్రస్థానం? మనకి మన పురాణాల్లో చూస్తే ఏకలవ్యుడు ఉన్నాడు కదా, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మనలో ఒక అర్జి, ఏదన్నా సాధించాలనే అర్జి తీవ్రంగా ఉన్నప్పుడు వచ్చి దానిపైనే మన దృష్టి, మన గోల్ అంతా దానిపైన ఎంఫసిస్ చేసినప్పుడు వచ్చి ఎవరైనా ఏదన్నా ఈ భూమి పైన సాధించగలరు. ఏదన్నా మనం సాధించలేదంటే తగినంత ఎఫర్ట్ పెట్టలేదు, అది మన ఫాల్టే. అంతే, మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు సాధించి తీర్తాం. అమ్మా 8 గంటలు సుదీర్ఘంగా కఠోరమైన సాధన చేసేవాళ్ళు కదమ్మా, ఆ సమయంలో మీకు ఏదైనా ఒడిదుడుకులు ఎదురయ్యేవా, ఎట్లా ఉండేది ఆ సమయంలో? అంటే నేను ఎప్పుడు ఎర్లీ మార్నింగ్, అంటే బ్రహ్మ ముహూర్తం అని అనుకుంటారు కదా, ఆ బ్రహ్మ ముహూర్తాన్ని నేను ఎప్పుడు మిస్ చేయకూడదు, ఎందుకంటే అంత ఎనర్జీస్ ఫ్లో అవుతాయి కాబట్టి అని. ఎర్లీ మార్నింగ్ 3 అవర్స్, మధ్యలో 2 అవర్స్, మళ్ళీ సాయంత్రం సంధ్యా సమయంలో కూడా మన శరీరము ధ్యానానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా కొన్ని విమర్శలు కానీ ఏదో దీంట్లోనే ఇన్వాల్వ్ అయిపోతారేమో, అవునవును, అలాంటివి సమాజంలో కొంచెం వస్తూ ఉంటాయి, ఇది వస్తూ ఉంటుంది. కానీ మన కృష్ణ భగవాన్ ఏం చెప్పారు, యోగః కర్మసు కౌశలం. మన రోజువారీ జీవితాల్లో యోగాన్ని ఆచరిస్తే మనం చేసే పనుల్లో నైపుణ్యత పెరుగుతుంది. ఎవరు కానీ వారి జీవితంలో నైపుణ్యత పెరగాలనే కదా అనుకుంటారు, దానికి బేస్ యోగము. ఇప్పుడు మనం పురాణాల్లో చూసినారంటే తప్పకుండా వాళ్ళు ఏంటి, వాళ్ళ గురువులు వాళ్ళకి అన్ని విద్యలతో పాటు ధ్యాన విద్య అనేది బేస్. అవునమ్మా, అంటే ఇప్పుడు బేస్మెంట్ కరెక్ట్గా ఉందనుకోండి, దీనిపైన ఎన్ని అన్నా వాళ్ళ రొటీన్లో అది భాగం కదమ్మా. ఇప్పుడు ఇప్పుడు అది మనం మర్చిపోయినాం, మన స్పిరిచువాలిటీ నుంచి మోస్ట్లీ రిచువల్స్కి వచ్చేస్తాం. రిచువల్స్తో ఆగిపోకూడదు, రిచువల్స్ ఉండాలి, ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి, ఎందుకంటే పిల్లలకు నేర్పించాలంటే సాంప్రదాయం నుంచే వస్తుంది. అవునమ్మా,
ఒకటో క్లాస్ చదవకుండా పిహెచ్డీని చేయలేము కదా. కాబట్టి స్టెప్ బై స్టెప్. ఇది బేస్ ఉండాలి, కానీ బేస్తోనే మనం ఆగిపోకూడదు. ఒకటో క్లాస్తోనే ఆగిపోకూడదు, పదో క్లాస్తోనే ఆగిపోకూడదు. ఏది హైయో దాన్ని అచీవ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వస్తుంది కదమ్మా, అంటే అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆచారం ఉంటే దాని వెనకాల సైన్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కొద్ది కొద్దిగా చేస్తున్నారు. మన మహర్షులందరూ కూడా గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్టులు. వాళ్ళు శాస్త్రీయంగా ప్రతిదాన్ని ఏది చెప్పినా కూడా శాస్త్రీయంగా వాళ్ళు దాన్ని ప్రూవ్ చేశారన్నమాట. శాస్త్రీయత లేని ఆధ్యాత్మికత లేదు మన హిందూ ధర్మంలో. అవునమ్మా, గ్రహాల గురించి అద్భుతమైన. అంటే ఇప్పుడు మనం మెయిన్ ఫోకస్ ఈ టెక్నిక్ ద్వారా ఏం చేస్తా అన్నామంటే, మామూలుగా హెల్త్ అంటే ఏమనుకుంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, సోషల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్, ఈ ఐదు చేరితేనే ఒక పర్సన్ హెల్తీగా ఉన్నట్టు. మనం ఫిజికల్ హెల్త్ ఒక్కటే చూసేసుకొని ఆల్ రైట్ అంటే కాదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనము ఇది బి బాబాజీ ఇస్ వర్కింగ్ ఆన్ దట్. అవునమ్మా, అదే అడగబోతున్నానమ్మా. మహావతార్ బాబాజీ గారి గురించి ఒక యోగి ఆత్మకథ అనేటువంటి మహత్తర గ్రంథంలో పరమహంస యోగానందులు వారు రచించారమ్మా. తొలిసారిగా ఆ మహాయోగి గురించి సమస్త మానవాళికి పరిచయం ఏర్పడింది. అంతటి మహాగురువుతో మీకు సాంగత్యం లభించటం, వారిని మీరు చూడగలగటం, వారి ఆదేశాలు మీరు తీసుకోగలగటం అనేది చాలా అద్భుతమైన విషయం. వారి గురించి మీ మాటల్లో చెప్పండి. మనకి దేనిపైన తపన, మీకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, దాన్ని మీరు సాధించారు కదా, దానిపైన తపన ఉంది మీకు. అట్లా ఇప్పుడు ఒక సిద్ధ గురువుతో అంత తపన మనకున్నప్పుడు తప్పకుండా మన వైబ్రేషన్స్, మన అర్జైతే ఏముందో, మన స్పందనలు ఏమో, భావ స్పందనలు ఏమైతే ఉన్నాయో తప్పకుండా ఆ గురువుల్ని టచ్ అవుతాయని. అంటే అమ్మ, మనసులో కొన్ని మంచి కోరికలు మనం కోరుకుంటాం, అంటే సాధనలో ఒక గురువు అంటే ఆ కోరిక ఎలా ఉండాలంటే, నేను ఒకసారి రామకృష్ణ ప్రభలో చదివాను, దట్ వాస్ నిజంగా ఇన్స్పైరింగ్ నాకు అది నా స్పిరిచువల్ జర్నీలో. అదేంటంటే వివేకానందులు వారు వచ్చి అడుగుతారనమాట రామకృష్ణ పరమహంస గారిని, నాకు దేవుణ్ణి చూడాలని ఉంది, మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి చూసారా అని. ఆయన అంటారు, నిన్నెంత స్పష్టంగా చూస్తానని అంత స్పష్టంగా నేను దేవుణ్ణి చూశాను, అదేమంత కష్టమైన పని కాదు అంటారు. అదైతే మరి నాకు రేపు చూపెడతారా దేవుణ్ణి అంటే, తప్పకుండా చూపెడతాను, మీరు గంగా తీరానికి రమ్మంటారు. కరెక్ట్గా పొద్దున్నే 6 గంటలకి వివేకానందులు వారు ఎంతో సంతోషంగా ఆయన కారు రాతంతా నిద్ర పట్టదనమాట, ఎందుకంటే రేపు దేవుణ్ణి చూస్తున్నాను అనే. వెళ్ళినప్పుడు 2 సార్లు 3 సార్లు మునగమంటారు రామకృష్ణ పరమహంస గారు. ఆయన కూడా నదిలోనే ఉంటారు, 2 సార్లు మునిగిలేస్తారు. 3వ సారి వివేకానందులు వారు గంగలో మునిగినప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఏం చేస్తారంటే, ఆయన బలవంతంగా అదుముతారనమాట నీళ్ళల్లోకే. ఆయనకి ఇంకా ఊపిరి ఆడక ఇంకా ఎంతో ఫోర్స్తో బయటకు వస్తారు, ఆయన 2 చేతులతో అదిమినా కూడా. అప్పుడు ఆయనకి, ఏంటి మీరు భగవంతుని చూపెడతాను అని చెప్పి అంటే, ఇప్పుడు నీళ్ళల్లో అదిమినప్పుడు నీకేమనిపించింది అంటే, ఆయన అంటారు ఎప్పుడు బయటకు వచ్చి ఊపిరి తీసుకుంటావా, ఎప్పుడు బయట వచ్చి ఊపిరి తీసుకోవాలనిపించింది, నీకు అంత తపన ఉందా భగవంతుడిని చూడాలని, అంతటి తపన ఉన్నప్పుడు భగవంతుడు మన ముందుకే వచ్చేస్తాడు. ఒక పక్కన సంసారికమైన జీవితాన్ని మేనేజ్ చేయాలి, ఒక్కొక్కసారి మెటీరియలిస్టిక్ లైఫ్ వైపు మనిషి అలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఎలా అంటే మనకి పుల్ బ్యాక్ ఏముంటుంది? ఏం ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పడుకునేటప్పుడు 10 నిమిషాలు, అంటే వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనుకోకుండా నేనెట్లా అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే, ఈరోజు ఏం అనవసరమైన మాటలు, అనవసరమైన చేతలు, అనవసరమైన కోపతాపాలు, అనవసరమైంది ఎన్ని చేశారు, ఈ సిచ్యువేషన్లో ఇంకా నేను బెటర్గా ఉండుండొచ్చు కదా, ఈ వర్క్ నేను ఇంకా బెటర్గా చేసుండొచ్చు కదా, నాకు నేను ఉపయోగపడుతూ, బికాస్ మనం సంఘజీవులం, సంఘంలో ఉన్నాం, ఈ సంఘ ధర్మం కూడా నా పట్ల ఉంది కదా, ఈ సంఘానికి నేనేం చేస్తున్నాను అని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటే ఈ భూమిని మనం స్వర్గంగా మార్చేయచ్చు. అద్భుతమ్మా. అలాగే అమ్మా, సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఎన్నో ఆర్టికల్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయమ్మా, ఎన్నో జర్నల్స్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని, కొంతమంది ఫిక్షస్ టేల్స్ కూడా రాస్తుంటారు, కానీ స్వానుభవంతో ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారు మీరు, అది ఎలా ఉంటుందమ్మా? ఇట్ ఈస్ ఎ ఫీల్. అంటే ఆత్మ, మనకి సినిమాల్లో ఏదో చూపెట్టినట్టు భగవంతుడు ప్రత్యక్షం అవడమో లేకుంటే ఏదో ప్రత్యక్ష అవడమో అని కాదు, దట్ ఈస్ ఎ ఫీల్ అన్నమాట. మెడిటేషన్లో నేను పూజలు చేశాను, ఉపవాసాలు చేశాను, యజ్ఞాలు చేశాను,
జపాలు చేశాను. ఎందుకంటే మా నాన్నమ్మగారు ఎప్పుడు జపమాలు పెట్టుకొని చేసేవాళ్ళు, ఇష్టం నాకు. కానీ ఎప్పుడూ భగవంతుడు వేరు నేను వేరు అనే భావమే ఉండేది. కానీ ధ్యానంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు లేనిది ఏ అణువులో లేదు కదా, ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నారు. అంటే జీవాత్మ పరమాత్మ అనేది ఏంటి, ఇండివిజువల్ సోల్ మర్జింగ్ విత్ సుప్రీం సోల్. అలా అది ఎప్పుడు జీవాత్మ పరమాత్మగా ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటే మనలో ఉన్న భగవత్ తత్వాన్ని మనము ఫీల్ అయినప్పుడు. అది ధ్యానంలో ఐ ఫెల్ట్ గాడ్ ఇన్ మై సెల్ఫ్, అది ఆ భావము. మనం దెర్ ఇస్ నో వర్డ్స్ అనమాట, వర్ణించలేము. ఒకరు ఇప్పుడు మీరు ఒక మైసూర్ పాక్ పెడతారు నాకు, దాని గురించి నేను తినలేదు, మీరు ఒక గంట కాదు ఒక రోజు వర్ణించినా నేను అనుభూతి చెందలేను కదా. అవునమ్మా అవును, అది అనుభూతి చెందితే కానీ తెలియదు. సో ఇట్స్ ఎ ఫీల్. ఓకే అమ్మా, అంటే అని చాలా అద్భుతమైన ఫీలింగ్. ఆ ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు వచ్చి మనకు ఎవరిని చూసినా కూడా ప్రేమతత్వం, ప్రేమతత్వం అంటే మనం వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు, నాకు వేరుగా కాదు వీళ్ళంతా అనే ఒక భావం వస్తుంది అన్నమాట. అమ్మా భగవంతుడు ప్రతి ఒక్క మనిషి మొర వింటూ ఉంటాడా అమ్మా? తప్పకుండా వింటూ ఉంటాడు. అంటే మన లైఫ్ మోస్ట్లీ మనకి కర్మ, కర్మ లేకుంటే జన్మే లేదు. కర్మ ఇస్ ద బేస్. అంటే మనం ఇలా మీ ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఇస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అనేదే కర్మ. మనకి వ్యాసుల వారు చిన్న వర్డ్స్లో ఏం చెప్పారంటే, మనం ఎదుటివారు మనకి ఏదైతే చేయకూడదని అనుకుంటామో అది మనం ఎదుటివారికి చేయకుండా ఉండడమే ధర్మం. అలా చేసినప్పుడు కర్మ మనకు అంటదు. ఓకే, సింపుల్ ఈక్వేషన్, ఆయన చెప్పిన ఈక్వేషన్ వెరీ సింపుల్. అలా ఇప్పుడు ఏదైతే మన నుంచి మనం ప్రేమతత్వాన్ని రిలీజ్ చేస్తే విల్ గెట్ బ్యాక్ దట్. ఇప్పుడు మనము వరి పంట వేసేసి ఇంకా వేరే పంట మనకు రావాలి, వేరుశనగ పంట రావాలంటే రాదు కదా. మనం ఏ బీజాలు అయితే వేసామో మనం కోపగించుకొని మనకు ప్రేమ రావాలంటే వస్తుందా? మనం ఒకరిని మోసం చేసి ఇంకెవరినన్ను మోసం చేయకూడదు అంటే మనకు హయ్యర్ లెవెల్లో వెళ్ళినప్పుడు మన జీవితంలో ఏ ఒడుదుడుకులో కష్ట నష్టాలు అది పొందినప్పుడు మనకి బేస్ అర్థమవుతుందన్నమాట. అంటే ఒకప్పుడు నేను ఇది చేశాను కాబట్టి నా కర్మ బ్యాలెన్స్ అయిపోతూ ఉంది అనే అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏది కూడా కష్టం అనిపించదు, ప్రతి ఒక్కటి లైఫ్లో ఇష్టమే అనిపిస్తుంది. కరెక్ట్ అండర్స్టాండింగ్, డిఫరెంట్ ధ్యానం ద్వారా అది మనకి డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఓపెన్ అవుతాయి. ఒకే డైమెన్షన్ కాదు, డిఫరెంట్ డైమెన్షన్స్, తద్వారా హోలిస్టిక్ హెల్త్. అద్భుతం అమ్మా. అలాగే అమ్మ మీకు గురుతర బాధ్యతల్ని భోగనాథ్ మహర్షుల వారు అప్పచెప్పారమ్మా. అంటే ఒక సామాన్య గృహిణిగా ఉంటూ, అప్పటి వరకు ఒక గృహిణిగా ఉంటూ సడన్గా ఒక గురుతర బాధ్యతలు, అది కూడా విశ్వకార్యానికి సంబంధించిన గురుతర బాధ్యతలు మీకు అందించినప్పుడు ఎలా మీరు స్పందించారమ్మా ఆ సమయంలో? అంటే 3 రోజులు నాకు అంటే కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోతూనే ఉన్నాను. నేను ఒకలాంటి సమాధి స్థితిలోనే ఉన్నాను బికాస్ ఐ వాస్ ఫీలింగ్. అంటే హిమాలయాస్ ఇటువంటి ప్లేసెస్లో అంతా కూడా ఎంతోమంది గొప్ప యోగులు సాధన చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఐఎమ్ ఐ వర్త్ ఫర్ ఇట్, అంతటి అర్హత నాకు ఉందా అనే భావం, అంటే ఆ కృతజ్ఞత భావం అనమాట. తర్వాత వెంటనే నేను థాట్ అనుకున్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి కనెక్ట్ అవుతారు అని చెప్పి మీకు సమాధానం. అలా అనమాట. అలా ఎలాగైతే గురువుగారు చెప్పారో ప్రతి పౌర్ణమికి ఒక కొత్త వ్యక్తి వచ్చి వాళ్ళని ఎలానో తెలుసుకొని వచ్చి రావడం. వాళ్ళకి ధ్యానం చెప్తే అంటే ఎవరికన్నా ఉంటాయి కదా, కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొందరికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, కొందరు హెల్త్ ఇష్యూస్, ఇలా వాళ్ళకి ధ్యానం చేసి అవి రెక్టిఫై అయినప్పుడు అంటే క్రానిక్ ఎయిల్మెంట్స్ కూడా నేను మీ క్లాసులకు వచ్చినప్పుడు చాలా సార్లు విన్నానమ్మా, క్రానిక్ ఎయిల్మెంట్స్ కూడా తగ్గిన వాళ్ళు వాళ్ళు స్పందించడం. అంటే చాలా క్రానిక్ ఇప్పుడు మనకి హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ ఎంతో మంది ఉన్నారు. దీని వెనకాల బేస్ సైన్స్ ఏంటంటే సైంటిఫిక్గా మనం చూసినప్పుడు మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయన్నమాట. ఓకే అమ్మా, ఈ నాడులన్నీ క్లీన్గా ఉంటాయా అంటే అన్నీ ఉండవు. దాని వేదపరంగా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ తీర్యతే. అంటే గత జన్మల్లో ఏదన్నా మనం కర్మలు చేస్తుంటే అది వ్యాధిగా, ఇప్పుడు వ్యాధిగా ఆ ఎనర్జీ ట్యూబ్స్ మధ్య వచ్చి ఏదన్నా ఆబ్స్టికల్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనకు ట్యాప్లో అనుకోండి వాటర్ సరిగ్గా రాకపోతే ప్లంబర్ వచ్చి దాన్ని క్లీన్ చేసినప్పుడు క్లియర్గా వస్తుంది. ఇప్పుడు మనం రోజువారీ ఇప్పుడు ప్రతిదీ హెక్టిక్, ప్రతిదీ కాంపిటేటివ్నెస్, చిన్న పిల్లల నుంచి
నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో ఫస్ట్ క్లాస్ 10 ఇయర్స్ బ్యాక్ మల్కాజిగిరి సాయిబాబా గారి టెంపుల్లో చేశాను. మీరు నమ్ముతారా, ఒక ఆవిడ 3 ఏళ్ళ పాపను తీసుకొచ్చి, అమ్మగారు మా పాపకి ఎక్కువ కోపం, 3 ఏళ్ళ పాపకి విపరీతమైన కోపం, బాగుందా పాప అంతా, మిగతా అంతా నార్మల్, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము ఏమి అని అడిగినప్పుడు నేనేం చెప్పాను అంటే, ఓంకారాలు దీర్ఘశ్వాసాలు మీరు కూర్చొని పొద్దున 5 నిమిషాలు సాయంత్రం 5 నిమిషాలు చేయండి, పాపతో పాటు మీరు చేయండి అని. నెక్స్ట్ ఇయర్ నేను క్లాస్ చేయడానికి వచ్చినప్పుడు ఆవిడ వచ్చి ఎంతో కృతజ్ఞతగా, ఇప్పుడు మా పాపకు కోపం తగ్గింది. అద్భుతం. అంటే ఈ ఎనర్జీ ట్యూబ్స్లో ఉండే, అంటే ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఎక్స్ట్రా ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? మనం ధ్యానం చేసినప్పుడు మన రోజువారీ జీవితంలో ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో ఎక్కువ అవుతుంది. అమ్మ, సుషుమ్న క్రియాయోగానికి సంబంధించి చాలామంది సుషుమ్న అనే మాట ఉచ్చరించడానికి కూడా భయపడుతూ ఉంటారమ్మ, ఎందుకంటే ఆ కుండలిని శక్తి సుషుమ్న అనేవి చాలా మహాగురువులు మాత్రమే దాన్ని స్పృశించగలరు అని చెప్పి. అలాంటిది అంటే ఏం జరుగుతుందమ్మా, ఇప్పుడు అందరూ సామాన్యంగా అందరు గురువులు అందించేటువంటి యోగం కాదు ఇది, మహత్తరమైన యోగం, దానికి తగిన శక్తివంతమైన గురువు ఉండాలి. ఏం జరుగుతుందమ్మా, శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతుంది? అంటే మనము ఈ టెక్నిక్లో ఈ ముద్ర పెట్టుకుంటామన్నమాట, దీన్ని యోగ ముద్ర, శ్రీచక్ర ముద్ర అని కూడా అంటారన్నమాట. ఈ ముద్ర ద్వారా ఏమవుతుందంటే మన సుషుమ్న నాడికి ఎక్కువ ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. అంటే మన ఈ 72,000 నాడీలో ఉండే ఏకైక దైవనాడి సుషుమ్న నాడి. కాబట్టి ఈ ముద్ర ద్వారా మనం, నేను ఇప్పుడు చెప్పే టెక్నిక్ ద్వారా చేసినప్పుడు తప్పకుండా, ఇప్పుడు మనం ఎండలో ఒక పేపర్ పెట్టాం, ఆ మధ్య భాగం కరెక్ట్గా ఫోకస్ చేసినప్పుడు ఒక లెన్స్ పెట్టినప్పుడు మంట వస్తుందా లేదా, అలా ఈ ముద్ర వచ్చి డ్రా ఎనర్జీ డ్రా చేసి సుషుమ్న నాడికి పంపుతుందన్నమాట. సో అంటే ఎటువంటి మార్పులు జరుగుతాయమ్మా శరీరంలో? శరీరంలో అంటే కొందరికి ఏదైనా ఎక్కువ ఉండేది, ఎక్కువ కోపం ఉండేది తగ్గొచ్చు, ఎక్కువగా ఉండేది నార్మల్కి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఎక్కువ ఆకలేయడము, బాలంటే తక్కువ అది అట్లా ఫీల్ అవుతారు, ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఫీల్ అవుతారు. కొందరికి బాడీ శీతలం అయిపోవచ్చు, కొందరికి వేడి అవ్వచ్చు, ఓవర్ యాక్టివ్ అవ్వచ్చు అట్లా. కానీ 49 డేస్ చేసినప్పుడు కరెక్ట్గా అన్ని సెట్ అయిపోతుంది, నథింగ్ టు వరీ అన్నమాట. అమ్మా, సిద్ధర్స్ అని చెప్పి చెప్పారు కదమ్మా, అంటే భోగనాథ్ మహర్షి గారు వారు కూడా సిద్ధర్. అసలు సిద్ధర్స్ అంటే ఎవరమ్మా? శివుని యొక్క భక్తులు అందరు కూడా సిద్ధర్లు అని తమిళనాట అంటారన్నమాట. అందులో 18 మంది సిద్ధులు చాలా ప్రాముఖ్యం పొందారు. అందులో ఏ గురువు గారు అయితే, ఆ 18 మంది సిద్ధుల్లో భోగ సిద్ధర్ అనే వాళ్ళు ప్రప్రథములు. ఎందుకంటే ఆయన సిద్ధత్వానికి పాటు పడుతూ కూడా, అంటే మానవాళికి నేనేమన్నా చేయాలి, మానవాళికి నేనేమన్నా చేయాలి అనే ఎక్కువ తపన పడిన వ్యక్తి వచ్చి భోగ సిద్ధర్, మన గురువు గారు. పళని మీరు వినే ఉంటారు, పళనిలో నవపాషాణంతో శిల, సుబ్రహ్మణ్యేశ్వరుని శిల చేసింది వచ్చి భోగ సిద్ధర్ గారు అన్నమాట. ఈయన కదిరికామ అనేసి శ్రీలంకలో ఉంది, అక్కడ మన మహావతార్ బాబాజీ గారికి క్రియాయో యోగ దీక్షని అందించి, గురువుగారు ఆయనకి క్రియాయోగ దీక్షనిచ్చి ఇది మానవాళికి అందించమని ఆయన్ని తిరిగి హిమాలయాస్కి పంపుతారన్నమాట. కాబట్టి ఆయన మహావతార్ బాబాజీ గారు లాహరి మహాశయ గారిని సెలెక్ట్ చేసుకొని ఆయనకి ఈ క్రియనిచ్చి కాశీకి వెళ్ళి దీన్ని అందరికీ అందించమని అలా క్రియాయోగం వచ్చింది. కానీ ఎప్పుడు కూడా సిద్ధులు ఇప్పటి కాలమాన పరిస్థితులకి, అంటే ఒక 80 ఏళ్ళ ముందర కాలము, ఇప్పుడు అన్నీ ఏమనుకుంటా అంటారు, అన్నీ ఇన్స్టెంట్గా జరగాలి, ఎక్కువ శ్రమ ఉండకూడదు, త్వరగా రిజల్ట్స్ వచ్చేసేయాలి. అలాగే అమ్మ ఒకటి అడగదలుచుకున్నానమ్మా, ఇప్పుడు పరమశివుడి నుంచి మనకి పరంపరగా యోగ విద్య అనేది వస్తూ ఉంది అని అంటారమ్మా, కానీ ఎక్కడో కొంతవరకు గుప్త విద్యగా ఉండిపోయింది, యోగం గురించి తెలియలేదు. బట్ అది కూడా అంటే అనంత పరంపరగా మనకు అది కొనసాగుతూనే ఉంది కదమ్మా, అండర్ కరెంట్గా. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, అంటే సిద్ధర్లు వీళ్ళందరూ కూడా ఎవరికి తెలియకపోయినా సూక్ష్మంగా వారు చేయాల్సిన పనులు చేస్తూ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మహావతార్ బాబాజీ గారు కూడా, అంటే ఇది గృహస్థకే అందించాలి, ఎందుకంటే మనం ప్రపంచం మొత్తం పైన తీసుకున్నప్పుడు గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది, కాబట్టి ఇది, కాబట్టి లాహరి మహాశయ గారు కూడా ఆయన గృహస్థం అన్నమాట.
ఇప్పుడు మన భోగనాథ మహర్షి గారు బాబాజీ గారు కలిసి ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ విద్యను అంటే 49 నిమిషాలు మన రోజులో ఎవరైనా స్పెండ్ చేయగలరు. అవునమ్మా. అమ్మ ఇప్పుడు సిద్ధర్లు గురించి చెప్పారు కదమ్మా, చాలా చోట్ల మనకి భారతదేశంలో సిద్ధ సమాధులు ఉంటాయి కదమ్మా, అంటే అంటే వాళ్ళ గురించి ఇంకా కొద్దిగా వివరంగా చెప్పండమ్మా, ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం సాధించుంటారు? సాధించడం అంటే వాళ్ళు ఎక్కువ హయ్యర్ కాస్మిక్ ఎనర్జీని భూమిపైన డ్రా చేసి ఇప్పుడు మనం ఇంత పీస్ఫుల్గా ఉండగలుగుతున్నామంటే ఎంతోమంది ఇన్విజిబుల్ మాస్టర్స్ ధ్యానం చేసి వాళ్ళ ధ్యాన శక్తి ఫ్లో అయ్యే వల్లనే. ఓకే. మళ్ళా మనిషి ఏమనుకుంటాడు, పొల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. పొల్యూషన్ అంటే అందరికీ తట్టేది ఏంటి, ఈ వెహికల్స్ వల్ల వీళ్ళ వల్ల వచ్చే పొల్యూషనే. కానీ 80% థాట్ పొల్యూషన్. అయ్యో. అంటే మనము ఏ థాట్ అయితే రిలీజ్ చేస్తామో ప్రతి థాట్కి కూడా ఒక ఎనర్జీ ఉంటుందన్నమాట. ఏ థాట్ అన్నా కానివ్వండి, మంత్రం అంటే ఏంటి, మంత్రశక్తి అంటే ఏంటి, మంత్రాన్ని కరెక్ట్గా మనం ఉచ్చరించినప్పుడు హయ్యర్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. హయ్యెస్ట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేది ఓంకారం వల్ల. ఓకే. ఓం ఇస్ ద హయ్యెస్ట్, మనం ఉచ్చారణ చేసే దీంట్లో ఓం హయ్యెస్ట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి నెగిటివ్గా మాట్లాడినా, నెగిటివ్గా ఏదన్నా థింక్ చేసినా అది రిలీజ్ అయ్యి నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు అన్నమాట. పూర్వం మనం మన పెద్దలు చెప్పేవాళ్ళు, నాకు గుర్తు చిన్నప్పుడు రామమ్మలు నానమ్మలు ఏదన్నా చెడు మాట్లాడొద్దండి, తదాస్తు దేవతలు ఉంటాయి, జరిగిపోదా, ఎందుకు చెడు మాట్లాడ, ఇంట్లో ఒక చిన్నది చెడు మాట్లాడినా ఏదన్నా నెగిటివ్గా మాట్లాడినా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. అవునమ్మా. ఎందుకు ఇన్ని క్రైమ్స్, ఎందుకు ఇంత చిన్నపిల్లలు సూసైడ్లు అంటే మన శరీరము పంచభూత తత్వంతో తయారైంది, ఫైవ్ ఎలిమెంట్స్. కానీ అందరిలో ఇప్పుడు అగ్నితత్వము ప్రక్రోపిస్తుంది అన్నమాట. అంటే బ్యాలెన్సింగ్ లేదు అగ్నితత్వానికి, అది ఎక్కువైపోయింది. అంటే జలతత్వం ఉండాలమ్మా అగ్నికి? లేదు, అన్ని బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు మధ్య మార్గంలో ఉంటాం మనం, అన్ని కరెక్ట్గానే ఉంటుంది, ఆలోచనలు కరెక్టు, మాటలు కరెక్టు, చేతలు కరెక్టు, బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు. అలా కాకుండా అగ్నితత్వము ప్రక్రోపిస్తే ఇప్పుడు చూడండి రజోగుణం ఎక్కువ ఎక్కువైపోవడం. పేరెంట్స్ ఏం చెప్తారంటే, రెండుసార్లు చెప్తే కోపం వచ్చేస్తుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏది కానీ రిసీవ్ చేసుకోలేరు. వాళ్ళు అనుకునేది జరగలేదు అనుకోండి వెంటనే సూసైడికల్ టెండెంటీ, ఏది కానీ మనకు తెలుస్తూ ఉంది కదా మీ చిన్నప్పటికీ ఇప్పటికీ. అవునమ్మా. అవును. ఇప్పుడు అది కూడా ఇష్యూ కదమ్మా, ఇప్పుడు సూసైడ్స్ అనేది అంటే చాలామందికి తెలియదు, దానివల్ల రిపర్కషన్స్ అంటే ఇంకా ఇక్కడితో ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ అలా ఉంటుందమ్మా, అసలు లైఫ్ ఎండ్ అయిపోతుందమ్మా చనిపోవడం వల్ల, వాళ్ళ సమస్యలు తీరిపోతాయా నెక్స్ట్ జన్మలో, అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ టెక్నిక్ ద్వారా ఏం, వీఆర్ వర్కింగ్ ఆన్ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్. ఈ టెక్నిక్ ద్వారా మన ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి, కాబట్టి మైండ్ కామ్ అవుతుంది. మైండ్ కామ్ అయినప్పుడు కరెక్ట్గా మనిషి ఆలోచించగలడు. కరెక్ట్గా ఆలోచించి చేసిన చేతలు ఎలా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి, రిజల్ట్ బెస్ట్. కాబట్టి మనం ఇది మన ఒక్కరి సమస్య కాదు, ఇది సంఘ సమస్య. సంఘంలో ఇప్పుడు మనం ఫేస్ చేసేది క్రైమ్ రేట్ మనం తగ్గించాలంటే తప్పకుండా మనం దీనిపైన వర్కౌట్ చేయాలి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి యోగాన్ని మా ప్రేక్షకులకు పరిచయం చేయండి అమ్మా, ఎలా చేయాలి ఈ టెక్నిక్ అనేది? ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిని సుషుమ్న క్రియాయోగం అని అంటారు. ఈ సుషుమ్న క్రియాయోగంలో అందరూ నిటారుగా కూర్చోవాలి. ఎందుకు నిటారుగా కూర్చోవాలి అంటే వెన్నెముక నిటారుగా ఉండాలి, వెన్నెముక, తలభాగం, మెడభాగం. మనకి భగవద్గీతలో కూడా కృష్ణ భగవాన్ సమం కాయం శిరోగ్రీవం అని చెప్పారన్నమాట. అలా కూర్చున్నప్పుడు పైన నుంచి మనకి పొందే కాస్మిక్ ఎనర్జీ 100% వెన్నెముక స్ట్రైట్ ఉండింది అనుకోండి, రిసీవ్ చేసుకోవడం, కొంచెం బెండ్ అయ్యామా 80%, ఇంకా బెండ్ అయ్యామా అట్లా తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటమ్మా? విశ్వశక్తి. ఓకే. అంటే అది మన లోపలికి తీసుకున్నప్పుడు అది ప్రాణశక్తి అవుతుంది. ప్రతిరోజు మనం నిద్రలో విశ్వశక్తిని పొందుతూ ఉంటాం, కానీ ఆ విశ్వశక్తి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ డే నిద్రపోయేంతవరకు. మనం ఈ కాంపిటీటివ్ వరల్డ్లో అన్నీ ఎక్స్ట్రా, మనిషి అన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనుకుంటా ఉన్నారు కదా,
కాబట్టి అది పొందాలంటే వీ నీడ్ ఎక్స్ట్రా ఎనర్జీ. అంటే ఆకాశం నుంచి అది వెలువడుతూ ఉంటుందా? ఎప్పుడు కూడా విశ్వంలో విశ్వశక్తి అంటే ఇప్పుడు సూర్యకిరణాలు ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంటాయి. మనం తలుపు మూసిపెట్టేసి సూర్యకిరణాలు ప్రసరించడం లేదంటే, అలాగే విశ్వశక్తిని మనం రిసీవ్ చేసుకునే టెక్నిక్కే ముద్ర పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో మీరు చేశారంటే మీకే తెలుస్తుంది. ఏమన్నా కాబట్టి నిటారుగా కూర్చుంటాము, చేతులని యోగ ముద్రలో ఉంచుకుంటాం. ఈ యోగ ముద్ర ఏంటంటే విశిష్టత, యోగ ముద్ర విశిష్టత, మనము ఈ చూపుడు వేళ్ళు రెండు దగ్గరకు పెట్టుకున్నప్పుడు ఇడా పింగల్ నాడిలో విపరీతమైన శక్తి ప్రకంపనలు, అలాగే మనము ఈ బొటన వేళ్ళు రెండు దగ్గరకు ఉంచుకున్నప్పుడు వచ్చి సుషుమ్న నాడిలో విపరీతమైన ప్రకంపనలు కలుగుతాయి. అంతేకాకుండా మన చుట్టూ ఒక శక్తి కవచం ఏర్పడుతుంది. అందుకే ఈ ముద్రని శ్రీచక్ర ముద్ర అని అంటారన్నమాట. చేతులను ఈ ముద్రలో ఉంచుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలంటే, కళ్ళు తెరుచుకున్నాం అనుకోండి మన మనసు ఏ వస్తువునైతే మనం చూస్తామో పరిపర విధాల వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో మనం కళ్ళు తెరిచిన వల్ల వచ్చి 80% శక్తిని కోల్పోతామన్నమాట. కాబట్టి కళ్ళు మూసుకొని ఓంకారాలు 21 సార్లు ఉచ్చరించాలి. ఎక్కువైనా పర్లేదు. మరి ఎందుకు 21 సార్లే అని అంటే, ఈ ధ్యానం యొక్క బేస్ వచ్చి 7 చక్రాలు. ఓకే, ఇందాక మీరు 7 మెయిన్ ఎనర్జీ జంక్షన్స్ ఉన్నాయి మన 72,000 నాడుల్లో. ఈ ఎనర్జీ జంక్షన్ని బేస్ చేసుకొని మనము ఒక్కొక్క చక్రానికి 3 ఓంకారాలు, ఆ ఓంకారాన్ని కూడా ఎలా ఉచ్చరించాలంటే, ఓం ఓం అని అన్నాం అనుకోండి, మీరు అనండి ఓం ఓం ఓం. మీకేమన్నా అనిపిస్తుందా? లేదమ్మా. నేను చెప్పినట్టు అనండి. అంటే నాభిస్థానం నుంచి ఓంకారాన్ని దీర్ఘంగా వింటూ వింటూ, అకారం ఒకింత అయితే మకారం రెండింతలు, ఊ సైలెంట్. చూడండి నాతో పాటు మీరు 1-2 టైమ్స్ చెప్పండి. ఓం ఎలా అనిపించింది? ఏదో ఫ్లోట్ అవుతున్నట్టుందమ్మా. అంటే బ్రెయిన్ సెల్స్ కూడా ఎక్కువ ఎనర్జీ ఫ్లో జరుగుతుంది అన్నమాట ఓంకారం నాభి నుంచి చేసినప్పుడు. అంతేకాకుండా నాభి స్థానంలో మనకు మణిపూరక చక్రం అని ఉంటుంది. ఆ చక్రంలో గత జన్మల్లో ఏ సంస్కారాలు బీజాలు ఇవన్నీ ఉంటాయో నిక్షిప్తమై ఉంటాయి ఆ చక్రస్థానంలో. మనం దీర్ఘంగా ఓంకారాన్ని నాభి స్థానం నుంచి చేసినప్పుడు వచ్చి అవి రిలీజ్ అవుతాయన్నమాట. కాబట్టి ఓంకారాన్ని దీర్ఘంగా వింటూ చెప్పాలి. తర్వాత దీర్ఘశ్వాసం. ఎప్పుడు కూడా మీరు చూడండి, చిన్నపిల్లల్ని మీరు గమనించారంటే వాళ్ళ శ్వాస నాభి స్థానం నుంచి ఉంటుంది. అంటే అక్కడ తెలుస్తూ ఉంటుంది మనకి ఇలా ఇలా అనేసి. కానీ ఇప్పుడు సగటు మానవుడి యొక్క శ్వాస వచ్చి పై పైనే శ్వాసలు జరుగుతూ ఉంది. పైన శ్వాసలు జరిగే దానివల్ల వచ్చి కావాల్సినంత శక్తి ప్రాణశక్తి మనకు అందట్లేదు. అవునమ్మా, కొంతమంది మధ్య జర్నల్స్ కూడా రాశారు, సాఫ్ట్వేర్ పీపుల్ ఒక్కొక్కసారి బ్రీదింగ్ కూడా సరిగా చేయటం లేదు ఇలాంటి సెడెంటరీ జాబ్స్ వల్ల అని చెప్పి. కాబట్టి ఈ దీర్ఘ శ్వాసలు కూడా మనం నాభి స్థానం నుంచి చేయాలి. తర్వాత మనము ఒక భావంతో, అంటే వెన్ యు ఆర్ బ్రీదింగ్ ఇన్, అంటే ఆల్ పాజిటివ్ క్వాలిటీస్, ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకుంటున్నాను, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, సంతోషాన్ని తీసుకుంటున్నాను, ఒక తృప్తిని తీసుకుంటున్నాను, శాంతిని తీసుకుంటున్నాను, భగవత్ తత్వాన్ని నాలో తీసుకుంటున్నాను, ఆల్ పాజిటివ్ క్వాలిటీస్ మీకు ఆప్టిమిజం అలా లోపలికి వెళ్ళున్న భావన. వెన్ యూఆర్ బ్రీదింగ్ అవుట్, అంటే అనారోగ్యం ఉంటే బ్రీద్ అవుట్ చేయడం, కోపము అసహనము ఏ నెగటివ్ క్వాలిటీస్ లేజినెస్ ఇవన్నీ బ్రీద్ అవుట్ చేసే భావనతో మనం చేసినప్పుడు తెలుస్తుంది మనకి. అలా భావంతో 14 సార్లు అన్నమాట దీర్ఘశ్వాసలు నాభి స్థానం నుంచి భావంతో చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ చేతులను యోగముద్రలో ఉంచుకుంటాము, ఓంకారాన్ని 21 సార్లు చేస్తాము, 14 సార్లు దీర్ఘశ్వాసలు భావంతో చేస్తాము. ఇప్పటికి చివరిది వచ్చి
తర్పణ బొట్టు స్థానంలో భ్రూమధ్య స్థానంలో దృష్టి నిలపడం. మెడిటేషన్ అంటే సింపుల్ వర్డ్స్, నథింగ్ బట్ థాట్లెస్ మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. ఓకే. ఆలోచన రహిత స్థితే ధ్యానము. ధ్యానం అంటే ఏదేదో అని కాదు. మెడిటేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ పీస్. అద్భుతంగా చెప్పారమ్మా. ఓకే. కాబట్టి మన దృష్టిని ఇక్కడ ఎలా నిలపాలి? కొందరు ఏమనుకుంటారు కళ్ళుని ఇట్లా పైకి తీసి ఇక్కడ దృష్టి నిలపాలేమో, అలా కాదు. మిగతా అంతా మనం మర్చిపోయి, మనకి సింపుల్గా అర్థం అవ్వాలంటే అర్జునుడికి వాళ్ళ గురువు గారు అందరికీ ఏం చెప్తారు, ఆ పక్షి కన్నును మీరు కొట్టాలి. కానీ కొందరి దృష్టి ఏంటి, ఆకాశం కనిపిస్తుంది. కొందరికి ఆకాశం ఓ చెట్టు, తర్వాత పక్షి, కొందరికి పక్షి, పక్షి కన్ను. కానీ అర్జునుడికి మాత్రం ఏం కనిపించింది, ఆ పక్షి కన్ను తప్ప ఆయనకి ఇంకేం కనిపించలేదు. కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు మనం అందరము అర్జునుడు అయిపోవాలన్నమాట. ఎందుకంటే మన దృష్టి భ్రూమధ్యం తప్ప ఇంకేది మనకి అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేసినప్పుడు ఇంకొక ఈజీ వే ఆలోచన తక్కువ రావాలంటే, ఇప్పుడు ధ్యానం ఇస్ నథింగ్ బట్ అంటే మన సోల్తో కనెక్షన్, మన ఇన్నర్ జర్నీ స్టార్ట్స్ విత్ మెడిటేషన్. అప్పుడు మన ఇన్నర్ జర్నీలో ఆత్మపరంగా నేను ఒక ఆత్మని అని అనుకుంటే ఆత్మకు థాట్స్ ఉంటాయా? లేదు. ఇప్పుడు మన పేరుతోనో ఊరితోనో ఇంకా దేనితోనో మనం అనుసంధానం చేసుకుంటే, ఇప్పుడు మెడిటేషన్ ఆత్మ ప్రయాణం కాబట్టి ఆత్మ ప్రయాణం నేను ఒక ఆత్మను అనుకోండి, మీకు ఆలోచనలు చాలా తక్కువ వచ్చేస్తాయి. ఓకేమా. ఈ ధ్యానం చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే, ఏ భగవంతుని నామాన్నో లేకుంటే ఏ మంత్రాన్నో ఉచ్చరించడం అలాంటివి చేయకూడదు అన్నమాట. ఆలోచన రహిత స్థితిలో ఈ భ్రూమధ్యంలో ఈ ముద్రని మనము విడకూడదు, కళ్ళు తెరవకూడదు. 20 నిమిషాలు 49 నిమిషాలు మనం చెప్పినట్టు కళ్ళు మూసుకొని మన దృష్టిని భ్రూమధ్యంలో ఉంచుకున్నప్పుడు చూడండి అమ్మ. ఒకసారి ఒక సందర్భంలో మీ క్లాస్కి అటెండ్ అయినప్పుడు ఒకరు ఒక సాధకులు చెప్పారమ్మా, అంటే మీరు అన్నారు భగవంతుడి జపం నామం ఏమి తీసుకోకర్లేదు భ్రూమధ్యంలో దృష్టి పెట్టేటప్పుడు అని. కానీ చాలామందికి దేవుళ్ళు దేవతలు ఇలా రకరకాలుగా వాళ్ళు సాక్షాత్కరించడం భ్రూమధ్యంలో తెలుస్తూ ఉంటుంది. మనకి రామకృష్ణ పరమహంస గారికి ఆయనకి ఎప్పుడు కానీ కళ్ళు మూసుకుంటే అమ్మవారు కనిపిస్తారు. ఓకేమా. అమ్మవారు కనిపించినప్పుడు ఆయనకు ఒక గురువు గారు వస్తారనమాట, తోతాపురి గారు అనేసి. ఆయన్ని అడుగుతారు రామకృష్ణ పరమహంస గారు, నన్ను యోగ మార్గంలో ఆత్మస్థితిని పొందేలా అనుగ్రహించండి అంటే ఆయన సరే అని ధ్యానంలో కూర్చొని పెడతారు. మొదటి రోజు అయిపోయేంత ఆయన సాయంత్రం వరకు ధ్యానం చేసిన సాయంత్రం గురువు గారు అడుగుతారు. అడిగితే ఆయన అంటారు నాకు అమ్మవారే కనిపిస్తున్నారు భ్రూమధ్యం. రెండో రోజు, ఇంకా మూడో రోజు గురువు గారికి చాలా కోపం వచ్చేసి పక్కన అలా చూస్తుంటే ఒక చిన్న గాజు పెంకు లాంటిది ఏదో ఇరిగిన ఉంటే ఆయన కోపంతో ఆ భాగంలో గుచ్చేస్తారనమాట రామకృష్ణ పరమహంస గారికి. ఇప్పుడు నువ్వు ధ్యానం చేయాలి. అప్పటికే అమ్మగారి రూపం, అమ్మవారి రూపం తొలగిపోయి ఆయన ధ్యాన స్థితిలో 3 రోజులుండి ఆ స్థితి పొందుతారు. అంటే మనం పూజలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేసినా మనం 6వ చక్రం వరకే వెళ్తాం. 6 నుంచి 7వ చక్రానికి వెళ్ళాలంటే ఆలోచన రహిత స్థితే మనల్ని 7వ చక్రానికి తీసుకెళ్తుంది. ఓకే. అది చాలా కష్టం అని అంటారు కదమ్మా. చాలా కష్టం ఏం కాదు, ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే. అంటే ఇప్పుడు సచిన్ ఫస్ట్ డేనే సెంచరీ కొట్టలేదు కదా, దానికి ఎంత సాధన ఉంటుంది. అవును. అంటే కొన్ని రెఫరెన్సెస్ చెప్తారు. సాధన. ఓకే. ప్రతిరోజు 49 నిమిషాలు 49 రోజులు మీరు ఈ అభ్యాసం చేస్తే ఈ టెక్నిక్లో పవర్ ప్రతి ఒక్కరికి అర్థమై తీరుతుంది. ఎప్పుడు చేయాలంటే ఎర్లీ మార్నింగ్, బ్రహ్మ ముహూర్తం 3 నుంచి 6 దాకా. అలా మీకు కుదరలేదనుకోండి సాయంత్రం వచ్చి 5:30 నుంచి 7:30 లోపల కూడా సంధికాలం, ఆ టైంలో కూడా ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి. అలానూ మీకు వీలు కాలేదు, మీకు ఇష్టమైన టైంలో చేయండి. ఓకేమా. కానీ చాలా శ్రద్ధగా చేయాలి, నమ్మకంతో చేయాలి, ఓర్పుతో చేయాలి. ఈరోజు చేసేసి 49 రోజుల్లోనే నాకు థర్డ్ ఓపెన్ కాలేదు అంటే, యాస్ట్రల్ ట్రావెల్ రాలేదు అంటే, నాకు మెంటల్ బ్యాలెన్సింగ్ రాలేదు అంటే, అలా కాదు. తప్పకుండా వస్తుంది. వాళ్ళకి వచ్చింది మనకెందుకు రాదు, వివేకానందుల వారికి వచ్చింది మనకెందుకు రాదు, లాహరి మహాశయ గారికి వచ్చింది మనకెందుకు రాదు. తప్పకుండా ఇది ఒకరికి వచ్చే విద్య కాదు, ఎవరు కరెక్ట్గా చేస్తే అందరికీ వస్తుంది. ఓకే అమ్మ. ముఖ్యంగా ఈ టెక్నిక్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇతరితర రోగాలు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి కదమ్మా. ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళు పొందగలుగుతారు?
ఫస్ట్ గుడ్ హెల్త్ అన్నమాట. ఫస్ట్ కంప్లీట్ హెల్త్ అంటే ఒక్కొక్కటి మనకి వస్తూ ఉంటుంది, అంటే కరెక్ట్గా ఆలోచన విధానం. మనం చెప్పినట్టు ఫస్ట్ ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్. మనం సోషల్ బీయింగ్స్ కాబట్టి స్పిరిచువల్ వెల్ బీయింగ్. కార్తీక పౌర్ణమి క్లాస్కి నేను వచ్చానమ్మా, ఆ రోజు లంగ్స్ క్లియర్ అయ్యాయని ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి సోరియాసిస్ క్లియర్ అయింది అని కొంతమంది చెప్పడం జరిగింది. ఇవన్నీ అంటే అసాధ్యం అని చెప్తారన్నమాట చాలామంది డాక్టర్స్, ఇప్పుడు ఇంకా క్లియర్ అవ్వదు, ఇట్స్ అ క్రానిక్ ప్రాబ్లమ్. బట్ సాధనతో ఇట్ తగ్గుతుందమ్మా. అలాగే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారమ్మా, అలాంటి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్సెస్ చెప్పడం నేను విన్నాను. మాకు ఇది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మేము పక్కకు తప్పించగలిగాము ఈ సాధన ద్వారా. అది ఎలా, కృష్ణ భగవాన్ చెప్పినట్టు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా తగ్గుతుంది కదా. అంటే ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇప్పుడు మన కర్మ ప్రకారం ఆ మెట్ల పైన నుంచి నేను పడాలి అని ఉందనుకోండి, పైన నుంచి పడేదానికి ఈ కింద స్టెప్ నుంచి పడేదానికి డిఫరెన్స్, పడడం అనేది జరుగుతుంది కానీ ఇంటెన్సిటీ. కాబట్టి కర్మ తగ్గినప్పుడు అన్నీ తగ్గుతాయి. అంటే నేను సింపుల్గా ఏం చెప్తానంటే సుషుమ్న క్రియా యోగం గురించి ఏంటంటే, ఇది సర్వభోగకారిణి, సర్వరోగ నివారిణి. సుషుమ్న క్రియాయోగం వచ్చి జీవన్ముక్తి ప్రదాయని. జీవించి ఉండగానే ముక్తి, ముక్తి చనిపోయిన తర్వాత ముక్తి కాదు, జీవించి ఉండగానే ముక్తి, ముక్త స్థితి. అంటే వీఆర్ లిబరల్ ఫ్రమ్ అదర్ షాకిల్స్ అన్నమాట. ప్రాక్టీస్ చేయండి, చేసి చూడండి. అమ్మ ఇంకొక చిన్న విషయం, దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ మీరు స్థాపించారమ్మా, స్థాపించి అనేక రకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఎన్నో విస్తృతంగా చేస్తున్నారు దేశ విదేశాల్లో. ఈ కార్యక్రమాలకి సంబంధించి వాలంటీర్స్ కూడా ఉచితంగా సేవ చేస్తున్నారమ్మా. అంటే ఉచితంగా అంత ఔదార్యంతో మీరు సేవ చేయడం అనేది నిజంగా గ్రేట్ విషయం. అది అంటే మనం ఎక్కడ కూడా ఛార్జ్ చేయకుండా చేస్తున్నారు కదమ్మా, అంటే దానికి స్ఫూర్తి ఏంటమ్మా, వాట్ ఇస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్? స్ఫూర్తి అంటే ప్రతి, అంటే ప్రతి ఒక్కరూ పొందాలి, అందరికీ అందచేయాలి. అందరికీ డబ్బులు ఉండవు కదా ఆర్ఫనైజెస్లో, ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి జన్మ హక్కు కదా, ఆనందం అనేది ప్రతి ఒక్కరి జన్మ. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఇంత సులభము, మీరు మీలోని ఎఫిషియన్సీని బయటకు లాగండి, కరెక్ట్ అవగాహన తెచ్చుకోండి. ఒక టెక్నిక్ ద్వారా ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మవిమర్శ ద్వారా రోజు 10 నిమిషాల ద్వారా మీ జీవితమే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. ఎందుకంటే చాలామంది లక్షల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఫాలో అయ్యి అలా పొందిన వాళ్ళని. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం టచ్ చేయాలి, ప్రతి ఒక్కరూ పొందాలి. అమ్మ చాలామంది సాధకులు ఉంటారు, వాళ్ళందరికీ మీరు అందించేటువంటి సందేశం గురించి చెప్పండి అమ్మ. అంటే మన వేదాలు చూసుకున్నప్పుడైతే మనము, మన వేదాలు ఘోషిస్తున్నాయి మనము ఆనంద స్వరూపులము అని. మనం ఆనంద స్వరూపులమై అయినప్పుడు వచ్చి మన అవగాహన లోపం వల్ల దుఃఖాన్ని ఆపాదించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నుంచి మీరు అనుకోండి మీరు ఆనంద స్వరూపులు. ఏమన్నా ఒక పాజిటివ్ థాట్ మార్నింగ్ లేసిందే, ఏ సిచ్యువేషన్ అన్నా కానివ్వండి నేను హ్యాపీగా ఉంటాను అనే భావంతో మీ రోజును మొదలుపెట్టండి. ఇన్నాళ్ళు మనకి ఈ యోగం గురించి తెలియదు, ఇవాళ మనం ఈ యోగాన్ని గురించి తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ ప్రతిరోజు 49 నిమిషాలు చేసి 49 రోజులు మీ జీవితాల్లో అద్భుతాలు మీరందరూ కూడా చవి చూసి, మీరందరూ కూడా హోలిస్టిక్ హెల్త్ ప్రతి ఒక్కరూ పొంది తిరిగి మనం రామరాజ్యాన్ని, లేదంటే గుప్తుల నాటి స్వర్ణయుగం అని అంతా హిస్టరీలో చదువు స్థాపించాలి, అది తప్పకుండా మనం తీసుకొని వస్తాం. గ్రేట్ అమ్మా, మీ గ్రేట్ మిషన్ 100% సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శిరస్సు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చూసారు కదండి ఈనాటి స్పిరిచువల్ జర్నీ. వచ్చే వారం మరో ప్రత్యేక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.